బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. మత్తయి సువార్త 6:26 ఒక అద్భుతమైన సంగతి రాయబడింది. అదే ఆకాశ పక్షులను చూడుడి అనేటటువంటి మాట. మరలా చదువుతానే, యేసు ప్రభుల వారు మాట్లాడుతూ మాట్లాడుతున్నటువంటి ఒక గొప్పదైనటువంటి మాట, ఆకాశ పక్షులను చూడుడి అని అన్నారండి. ఏమంటే ఆకాశ పక్షులను, ఆకాశ పక్షులు తెలియని వాళ్ళు ఎవరండి? లేకపోతే ఆకాశ పక్షులను చూడని వారు ఎవరండి? ఆకాశ పక్షులను రోజు చూస్తున్నామో, మనకు వాటి గురించినటువంటి వివరణ తెలుసు. అయినా కూడా యేసు ప్రభుల వారు ఎందుకు ఆకాశ పక్షులను చూడమంటున్నారు? ప్రభుల వారు మాట్లాడినటువంటి ప్రతి మాట, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మహాజ్ఞాన సంగతితో కూడుకొని ఉంటుంది. మనకి ఏదో నేర్పించటం కోసమే ప్రభువుల వారు అలా పలికినట్లుగా మనం జాగ్రత్తగా ధ్యానిస్తే ఎన్నో గొప్ప సంగతులు అర్థమవుతాయండి. మరి ప్రభువుల వారు ఎందుకు ఆకాశ పక్షులను చూడమంటున్నారు? ఉదయం లేవగానే ఆకాశ పక్షులను చూస్తూ ఉంటాం. మన ఇళ్ల ముందుకు వచ్చేసి కేకలు వేస్తూ, అవి కిలకిల రాగాలు శబ్దాలు చేస్తూ మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి, అలా ఎగిరిపోతూ ఉంటుంటాయి. సాయంత్రం వెళ్ళగానే, సాయంత్రం కాగానే అవి వాటి గూళ్ళకు అవి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఈ పక్షుల గురించి మనకు తెలియదా అండి? మనకు తెలుసు అండి. మరి మనకు తెలిసిన వాటిని మరలా మనల్ని చూడమంటున్నారు ఏంటి ప్రభు? అంటే దీని వెనక ప్రభు నేర్పాలనుకున్నటువంటి ఏదో ఒక గొప్ప సత్యం ఉంది. ఆకాశ పక్షులను ఎందుకు చూడమంటున్నారు అని కనుక జాగ్రత్తగా చూస్తే ఇంకొక విచిత్రమైనటువంటి మాట అంటున్నారండి, అవి విత్తవు, రెండవది అవి కొయ్యవు, కొట్లల్లో కూర్చుకొనవు. మూడు మాటలు చెబుతున్నారు యేసు ప్రభులారు. అవి విత్తవు, అవి కొయ్యవు, కొట్లల్లో కూర్చుకోవు. అవి వాటి విత్తేటటువంటి అవకాశం వాటికి లేదు, అది మనకే తెలుసు. అవి విత్తవు, రెండోది కొయ్యవు, వాటికి కొయ్యడానికి అసలు ఆపర్చునిటీ లేదు, అవి కొయ్యలేవు. మూడోది కొట్లల్లో కూర్చుకోలేవు. ఏమంటారు? కొట్లల్లో కూర్చుకోలేవు. ఇవి మనకు తెలిసిందే. మరి అలాంటప్పుడు తెలిసిన సంగతులు ఎందుకండి చెప్పటం? తెలిసిన సంగతులే చెబుతూ ఒక తెలియనటువంటి గొప్ప సత్యాన్ని ప్రభువులు వారు మనకు నేర్పడం కోసమే. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంగతి ఏంటి అని అంటే, అవి విత్తవు, అవి కొయ్యవు, అవి కొట్లల్లో కూర్చుకోవు. విత్తనవి, కొయ్యనవి, కొట్లల్లో కూర్చుకొననటువంటి ఆకాశ పక్షులను గూర్చి విత్తేటటువంటి మనిషికి, కోసేటటువంటి మనిషికి, కొట్లల్లో కూర్చుకునే మనిషికి చెప్పడం వెనక ఒక గొప్ప ఆంతర్యం ఉందన్నమాట. ఎందుకు అనంటే, అవి విత్తవో, అవి కొయ్యవో, అవి కొట్లల్లో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటిని పోషిస్తుంది ఎవరు అనంటే పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. వాటికి ఒక గూడు లేదు, వాటికి ఒక ఏమంటారు, మనకు ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ వాటికి ఏమీ లేవు, అయినా కూడా వాటిని పోషిస్తూ ఉన్నాడు. వాటిని పోషించే దేవుడే మరి మనల్ని పోషించడండి, మనల్ని పోషించడం. ఈరోజు వాటికి ఉన్నటువంటి నమ్మకం, వాటికి ఉన్నటువంటి ఆలోచన మనుషులుగా మనకు లేకపోవటం నిజంగా సిగ్గుసేటు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాటికి ఉన్నటువంటి దేవుని మీద వాటికి ఉన్నటువంటి నమ్మకం, ఏమంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడి బ్రతికే వారి జీవితాలు వేరుగా ఉంటాయి, అపనమ్మకంతో బ్రతికే వారి జీవితాలు వేరుగా ఉంటుంటాయండి. పక్షులు అవి పూర్తిగా అవి దేవుని మీదనే ఆధారపడి ఉంటాయి. పూర్తిగా అవి విత్తవో, అవి కొయ్యవో, కొట్లల్లో కూర్చుకోవు. ఉదయం లేచిన తర్వాత అసలు ఆహారం అనేది ఉందా లేదా అన్న సంగతి వాటికి తెలియదు, కానీ అవి దేవుని మీద భారం వేస్తాయి, అలా ఆకాశంలోకి ఎగురుతాయి. ఎగిరిన తర్వాత ఎక్కడి నుండో చూస్తాయి, వాటికి ఆల్రెడీ దేవుడు భూమి మీద ఆ రోజుకు సరిపోని ఆహారాన్ని సిద్ధపరుస్తాడండి. సిద్ధపరిచినటువంటి ఆహారం కోసం అలా నేరుగా దిగుతాయి, ఆహారాన్ని తింటాయి, ఆహారాన్ని తమ బిడ్డల కొరకు తీసుకొని వెళతాయి, ఆ బిడ్డలకు పెట్టుకుంటాయి. అలా అని ఆహారం గురించి మాకు ఈరోజు పని దొరికిందో దొరకదని మనిషికి చింత ఉందేమో, కానీ ఆకాశ పక్షులకి అలాంటి చింత లేదండి. ఎందుకంటే వాటికి ఖచ్చితంగా కూడా ఒకటే నమ్మకం, ఉదయం లేచిన వెంటనే అవి ఎప్పుడు కూడా నమ్ముకొని బయటికి వచ్చేది దేవుణ్ణే. కనుక వాటికి పని దొరకదో లేకపోతే ఆహారం దొరకదో అనేటటువంటి చింత వాటికి లేదు. కానీ మనిషికి మాత్రం ఈరోజు పని చేస్తుండగానే రేపటికి పని దొరుకుతుందా దొరకదా, ఈ రోజుకి ఆహారం ఉండగానే రేపటికి ఆహారం దొరుకుతుందా లేదా అనేటటువంటి ఒక చింతలోని మానవ జీవితాలు బ్రతుకుతున్నాయి. ఏ మానవుని జీవితం అయితే దేవుని మూలంగా ఈ భూమి మీదకు పంపబడిందో ఆ దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఆ దేవుడి మీద ఆధారం అనేది తగ్గిపోతుంది ప్రియమైన వాళ్ళు.
అలా తగ్గిపోవటం వల్ల దేవుడి యొక్క గొప్ప లక్షణాలు దేవుని పిల్లలుగా మనకు అర్థం కావాలి, కానీ నోరు లేనటువంటి మూగ జీవాలు దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో మనకంటే ఒక అడుగు ముందుగానే ఉన్నాయి అని చెప్పడానికి యేసుప్రభులు వారు ఈ మాట చెబుతున్నారండి. ఎంత గొప్ప సంగతి అండి. అవి చింతించవనంట, రేపటి గురించి ఆలోచన చేయదు, కానీ మనం రేపటి గురించి ఆలోచన చేస్తాం, రాబోయే సంవత్సరం గురించి ఆలోచన చేస్తాము, అసలు రేపేమైపోతామో అన్నటువంటి ఆ చింత కంటే రేపేమి తిందామో మనకి ఏం దొరుకుతుంది అన్నటువంటి చింత ఎక్కువగా ఉంటుంది ప్రియమైన వాళ్ళు. కనుకనే ఆ చింత అనేది మనకు వద్దు, నీ చింత యావత్తును నా మీద వేయండి అని అన్నారండి. అయినా సరే చింతించడం వల్ల మనకు లాభం ఏంటండి? మనం చింతించడం వల్ల మనకు లాభం ఏంటి? జరిగే కీడు జరగక తప్పదు, లేకపోతే వచ్చేటటువంటి మేలు ఆగక దాన్ని ఎవరో కూడా ఆపలేరు ప్రియమైన వాళ్ళు. కనుక దేవుడి మీద మనం ఆధారపడి బ్రతకటం అనేది మన చుట్టూ ఉన్నటువంటి పక్షులను చూసి మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప సంగతి. ఆ పక్షులను జాగ్రత్తగా చూస్తే వాడు చాలా సందటిగా ఉంటాయండి, వాటికి ఏ మనాదలు ఉండదు, ఏ ఇబ్బందులు ఉండవు. ఆ పక్షులు అలా ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటుంటాయి. ఉదయం బయలుదేరినటువంటి పక్షులు సాయంత్రానికి తమ గూళ్ళు వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి, తమ గూళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంటాయి, ఆకాశంలో అలా విహరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఇంకా మనకు గమనిస్తే కొన్ని దేశాల నుండి వచ్చేటటువంటి పక్షులు మరొక దేశానికి వచ్చి అక్కడ కూడా కొంతకాలం ఉంటాయి. ఆ కొంతకాలం తర్వాత ఇది ఈ స్థలం మా స్థలం కాదు అని అనుకుంటాయి. ఏ దేశం నుండి అయితే వచ్చాయో ఆ దేశానికి మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయండి. అంటే ఒక పక్షి పరాయి దేశంలో ఉండకూడదు అన్నటువంటి ఆలోచనలా పక్షులకు వస్తుంది, కానీ పరదేశులుగా బ్రతుకుతున్నటువంటి మనం పరలోకం అనేటటువంటి మహాపట్టణానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనకు లేకపోవటం నిజంగా బాధాకరమై ప్రియమైన వాళ్ళ. అందుకే పక్షులను మన మధ్యలో కలిగించారు. ఎన్నో పక్షులు మన చుట్టూ సంచరిస్తున్నటువంటి పక్షులు దేవుని యొక్క గొప్ప లక్షణాలను గొప్ప గుణగణాలను మనకు తెలియజేస్తూ దేవుడు నేర్పినటువంటి దేవుడి మీద నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళడం కోసం ఎలా సంసిద్ధత కలిగి ఉండాలి, దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఎక్కడి నుండి అయితే ప్రారంభమైందో మన జీవితం అక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన మరిచిపోకుండా ఉండటం కోసమే ప్రియ దేవుని బిడ్డలారా ఈ పక్షులను దేవుడు మన చుట్టూ కూడా పెట్టాడండి. కనుక అవి విత్తవు, అవి కొయ్యవు, అవి కొట్లలో కూర్చుకోవు, అవి ఎక్కడి నుండి వస్తాయో అక్కడికే వెళ్ళిపోతాయి. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీరు అని అంటున్నారండి. శ్రేష్ఠులు కారా మీరు అని అంటున్నారు అని అంటే మనం శ్రేష్ఠులుగా ఉన్నామా లేమా అనేది దేవుడి మీద ఆధారపడే దానిని బట్టి ఉంటుందండి. దేవుడి మీద పూర్తి నమ్మకంతో మన జీవితాలను ముందుకు తీసుకొని వెళితే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉండేవాడే. కునుకు నిద్ర లేనివాడు, అరిచేతులు నిన్ను చెక్కుకున్నవాడు నీకు ఒక ముద్ద భోజనం పెట్టలేడా దేవుని బిడ్డల ఆలోచించండి. కనుక దేవుడు నిన్ను ఎల్లవేళలా నిన్ను కాచి కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రెక్కల నీడకు రాగలిగే స్టేజ్లో నువ్వు ఉన్నావా లేదనేది ఒకసారి ఆలోచించు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు వాటికంటే శ్రేష్టమైనటువంటి మానవ జీవితాలను, మరి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మన పట్ల మన అక్కర ఏంటో ఆయనకు తెలియదా? అన్నీ తెలుసు ప్రియమైన వారు. కనుక ఆయన గురించి మనం ఆలోచించాలి, ఆయన గురించి ఆలోచించాలి. స్కూల్ పిల్లలు ఏం తినాలి ఏం తినకూడదు అనేది వాటి గురించి ఆలోచన చేయరండి, వాటి గురించి ఆలోచన చేయకూడదు. తల్లి చూసుకుంటుంది, తండ్రి చూసుకుంటారు. మనం కూడా భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి ఏం అవసరం అది మనం ఆలోచించాలి, మనకేం అవసరమో తండ్రి చూసుకుంటాడు, తండ్రి మనకి ఏం అవసరం అది చూసుకుంటాడు. కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైన చింతలతో పరలోకాన్ని విడిచిపెట్టొద్దు, పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి పరలోకం దక్కే విధంగా మరింతగా దేవునికి దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.